గణతంత్ర వేడుకల ముగింపుల భాగంగా రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ఇద్దరు సీఎంలు మంత్రులు మరికొందరు వీఐపీలకు తేనెటి విందిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉండే నేతలు ఈ తేనెటి విందులో పరస్పరం పలకరించుకోవటం, విషెస్ చెప్పుకోవటం విశేషం. అటు ఈ హైటీ కార్యక్రమం తర్వాత ఇద్దరు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్లతో గవర్నర్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్భవన్లో తేనెటి విందుపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ మార్గం శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, విందులో ఎలాంటి సందడి వాతావరణం కనిపిస్తోంది? అలాగే గవర్నర్ ఇద్దరు సీఎంలతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? విత్తా, రాజ్భవన్ లో ఎటువం కార్యక్రమానికి ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో పాటుగా ఇరు రాష్ట్రాల స్పీకర్లు, మంత్రులు, వివిధ పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అటు ఆగస్టు 15 జనవరి 26న ఈ గణతంత్ర అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న అనంతరం రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ వస్తుంది. ఈ సందర్భంగా ఈ రోజు కూడా ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ అయినటువంటి నరసింహన్ ఉదయం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు గణతంత్ర దినోత్సవాలు పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవాలు పాల్గొన్నారు. ఇప్పుడు పుర ప్రముఖులకు, అదేవిధంగా వివిధ పార్టీల నేతలకు, అదేవిధంగా ముఖ్యమంత్రులకు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. పెట్టుబం కార్యక్రమం సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ చాలా ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం ఇక్కడ చూడడం జరుగుతుంది. అటు గవర్నర్ కూడా అందరి ప్రతి ఒక్క టేబుల్ వద్దకు వెళ్ళి విఐపీలు అందరికీ కూడా కరచాలనం చేస్తూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా చాలా ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ ఉన్నారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులతో గవర్నర్ విడిగా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడానికి తాను ఇద్దరు ముఖ్యమంత్రులతో తరచుగా ఇకపై సమావేశం అవుతామని జనవరి 1వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో గవర్నర్ వెల్లడించడం జరిగింది. 26వ తేదీన ఇద్దరు ముఖ్యమంత్రులతో కూడా తనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు చర్చిస్తానని చెప్పడం జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య కూడా ముఖ్యంగా ఉన్నటువంటి ఎంసెట్ వివాదంపై కూడా ఇరువురితో చర్చించే అవకాశం కనబడుతుంది. అయితే సమయాభావం గల ఒకవేళ ఉంటే మాత్రం ఈ సమావేశం జరగపోవచ్చని కూడా అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. విజిత, థ్యాంక్ యూ శ్రీనివాస్.